ప్రజలకు రోజుకు 1 కోటి టీకాలు వేయడం మరియు దేశంలోని ప్రతి పౌరుడికి ఉచితంగా టీకాలు వేయాలి. దేశంలోని ప్రతి ఒక్క పౌరుడికి ఉచితంగా టీకాలు వేయాలని, ప్రజలకు కోవిడ్-19 దేశంలోని ప్రతి కుటుంబాన్ని బాధలకు కష్టాలకు గురిచేసిందని డీసీసీ అధ్యక్షుడు కంటారెడ్డి తిరుపతి రెడ్డి అన్నారు. ఏఐసీసీ పిసిసి ఆదేశాల మేరకు మెదక్ జిల్లా డీసీసీసీ అధ్యక్షుడు కంటారెడ్డి తిరుపతి రెడ్డి నేతృత్వంలో నేడు జిల్లా సమీకృత కలెక్టరేట్ జిల్లా కలెక్టర్ హరీష్కు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డి, పిసిసిసి కార్యదర్శి సుప్రభాతరావు, పిసిసి ఆర్గనైజింగ్ సెక్రటరీ బాలకృష్ణ, సేవాదల్ జిల్లా అధ్యక్షులు వెంకటరెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రమేష్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ సురేందర్ గౌడ్, పట్టణ అధ్యక్షులు గూడూరి ఆంజనేయులు పాల్గొన్నారు. విజయతాండవం చేస్తున్న వేళ టీఆర్ఎస్ ప్రభుత్వం, ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కానీ కనీసం పట్టించుకున్న దాఖలాలు లేవు. గత సంవత్సరం మార్చిలో 22లో మనం లాక్డౌన్ పెట్టుకోవడం జరిగింది. సుమారు 15-16 నెలల కాలంలో కూడా సెకండ్ వేవ్ వస్తుందని చెప్పి అందరూ శాస్త్రవేత్తలు కానీ వైద్య డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళు కానీ చెప్తే కూడా ఈ ప్రభుత్వానికి నిమ్మకు నీరెత్తినటువంటి పట్టించుకోక ఇవాళ ప్రజల అష్టకష్టాలు పడుతున్నారు. చాలా మంది ప్రజలు చనిపోతా ఉన్నారు. యువకులు ఎంతో మంది కరోనా మహమ్మారి పుట్టన పెట్టుకుంది. కాకపోతే ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం కనీసం ఇక్కడ ఉన్న మౌలిక సదుపాయాలు, కనీసం హాస్పిటల్ కానీ, డాక్టర్లు కానీ, పార్లమెంటరీ సిబ్బంది కానీ, వైద్యులు కానీ, నర్సులు కానీ, కనీసం ఆక్సిజన్ కానీ వీళ్ళని ప్రొవైడ్ చేయలేకపోయింది. దానికి అనుగుణంగా అటు కేంద్రం చూసినట్టయితే వాళ్ళు వ్యాక్సిన్ ధరను ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క రేటు నిర్ణయించడం జరిగింది. ఇలా బీజేపీ పాలించే రాష్ట్రాలకు ఒక రేటు, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న రాష్ట్రాలకు ఒక రేటు, అట్లా పెట్టి ప్రజల తిట్టి చేస్తా ఉన్నారు. ఇవాళ మీరు అన్ని రాష్ట్రాలకు ఒకటే యూనివర్సల్ స్లాబ్గా కాకుండా అందరికీ ఫ్రీ వ్యాక్సిన్ వేయాలి. కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కేంద్రాన్ని రాష్ట్రాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు ఫ్రీ వ్యాక్సిన్ వేసి అందరి ప్రజల బాగోగులు చూడవలసిన అవసరం అటు కేంద్రం కానీ ఇటు రాష్ట్రం మీద ఉంది. కేంద్రమేమో రాష్ట్రం మీద మోపుతుంది, రాష్ట్రమేమో కేంద్రం మీద మోపుతుంది. ఒకరి మీద ఒకరు నిందలేసుకుంటారు తప్ప కరోనా మహమ్మారి నియంత్రించడానికి రెండు ప్రభుత్వాలు కూడా పట్టలేదు, పట్టించుకుంటలేవు. ఇవాళ వ్యాక్సినేషన్ భారతదేశంలో 140 కోట్ల మంది ప్రజలుంటే ఇప్పటివరకు వాళ్ళు వేసింది కనీసం 3% మాత్రమే డబుల్ డోస్ వేసింది. ఇవాళ ఈ లెక్కన వీళ్ళు వేసుకుంటే పోతే ఇంకా 3 సంవత్సరాలు పడుతుంది. కాబట్టి రోజు 1 కోటి మందికైనా వ్యాక్సిన్ వేయాలి, ప్రజలను కాపాడాలి. ఇప్పటి నుంచి 1 కోటి మందికి వేస్తే కానీ కంట్రోల్ కాదు, లేకపోతే మళ్ళీ తడుపు వేస్తే కూడా చిన్నపిల్లలకు కూడా ఇబ్బంది జరుగుతుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు అర్జెంటుగా ప్రతిరోజు 1 కోటి మందికి వ్యాక్సిన్ వేయాలి. ఇక్కడ కరోనా మహమ్మారిని తరలించడానికి మీరు వైద్య శాఖకు అత్యధికంగా నిధులు కేటాయించాలి. కేంద్రం కూడా వాళ్ళ శాయశక్తుల సహాయ సహకారాలు రాష్ట్రానికి అందించుకుంటూ ప్రజలను కాపాడాల్సిన బాధ్యత రెండింటి మీద ఉన్నది.